Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మా ఎమ్మెల్యే కనబడుట లేదు. పోస్టర్లు వేసిన గ్రామస్తులు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు తమ విధులను విస్మరిస్తే అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? కొందరైతే సదరు ప్రజాప్రతినిధులు వచ్చిన సమయంలో తమ నిరసనను తెలియజేస్తారు. మరికొందరు లోలోపల తిట్టుకుంటూ తమ అసహనాన్ని వెళ్ళగక్కుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంజేపల్లి గ్రామంలోని ప్రజలు వేగంగా తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఆచూకీ చెప్పాలంటూ వినూత్న శైలిలో తమదైన నిరసనను తెలియజేశారు. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ గుంజేపల్లి ప్రజలు ఏకంగా గ్రామంలో పోస్టర్లు వేశారు. తమ ప్రాంత ఎమ్మెల్యే తమ సమస్యలను పట్టించుకోకపోవడం పట్ల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె కనిపించడం లేదని ఆమె ఆచూకీ తెలపాలంటూ గ్రామంలో పోస్టర్లు వేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేటి వరకు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో సమస్యలను పరిష్కరించలేదని ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గుంజేపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే పద్మావతి కనిపించడం లేదని పోస్టర్లు వేసి తమ నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే పద్మావతి ఫోటో వేసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి, సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటూ పేర్కొని ఆమె కనిపించడం లేదని అన్నారు. తమ ఆవేదనను వెళ్ళగక్కారు. ఎలక్షన్ టైంలో ఓట్లు అడగడానికి వచ్చిన పద్మావతి గారు ఎన్నికలలో గెలిచిన తరువాత ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని పోస్టర్లు ముద్రించారు. ఇదే సమయంలో ప్రజా సమస్యలను పక్కకు నెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు అంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆచూకీ తెలపగలరు ఇట్లు గుంజేపల్లి గ్రామ ప్రజలు, సింగనమల నియోజకవర్గమని ఆ పోస్టర్లో పేర్కొన్నారు. సింగనమల నియోజకవర్గంలోని గుంజేపల్లి గ్రామంలో మౌలిక సదుపాయాలు కూడా లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గుంజేపల్లి గ్రామంలో త్రాగునీరు ప్రధాన సమస్యగా ఉంది. అయినప్పటికీ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు గుంజేపల్లి గ్రామానికి చేసిందేమీ లేదని పోస్టు ద్వారా ఎమ్మెల్యే పనితీరుపై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు గుంజేపల్లి గ్రామస్తులు. గతంలోనూ అనేక మంది ఎమ్మెల్యేలపై ప్రజలు ఇదే తరహాలో తమ నిరసన వ్యక్తం చేశారు. గతంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదని, ఆమె తప్పిపోయారు అంటూ తూళ్లూరు మహిళా రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి కోసం సాగుతున్న ఉద్యమంలో భాగంగా మహిళా రైతులు పిల్లలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పట్టించుకోలేదని, అందుకే ఆమె తప్పిపోయిందా అంటూ ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రైతులు. ఇప్పుడు మళ్లీ మరో మహిళా ఎమ్మెల్యే కనిపించడం లేదని పోస్టర్లు వేశారు. ఇప్పటికైనా సదరు ఎమ్మెల్యే స్పందిస్తారా తెలియాల్సి ఉంది.